హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు బవితా కుకింగ్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి బీరకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అని చూపించబోతున్నానండి ఇలా చేసుకున్న ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలోకి అలాగే వేడి ముద్దలోకి గనక తింటే బల రుచిగా ఉంటుందండి చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ పచ్చడిని మరి నోరు నుంచే ఈ బీరకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి నేను ఇక్కడ బీరకాయ పచ్చడి చేయడం కోసము నేను కాల్కేసి బీరకాయలని తీసుకున్నానండి ఇప్పుడు బీరకాయల్ని బాగా వాష్ చేసుకొని ఇలా పైనుండే తొక్కుని మొత్తం ఇలా తీసేసుకోండి తర్వాత ఈ బీరకాయల్ని మొత్తం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఉంచుకోండి అలాగే మీరు కావాలనుకుంటే బీర బీరపొట్టుని కూడా తీయకుండా కూడా మీరు పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చండి లేత బీరకాయలని అయితే అలాగే వేసుకోండి అదే కాస్త ముదిరిన బీరకాయ అయితే దానికి ఉన్న పైన తొక్కుని నారుని మొత్తం తీసుకొని వేసుకోండి ఇలా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను పక్కన ఉంచుకోండి నెక్స్ట్ స్టవ్ మీద బాండిని పెట్టుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆ తర్వాత పచ్చిమిరపకాయలని వేసుకుని వేయించుకోండి నేను ఇక్కడ తొమ్మిది పచ్చిమిరపకాయలు దాకా తీసుకున్నానండి మీ కారాన్ని బట్టి మీరు పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోండి నెక్స్ట్ అందులోకి రెండు కాడలు కరివేపాకును కూడా వేసుకోండి ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఆ తర్వాత ఇందులోకి వెల్లుల్లిపాయలను కూడా వేసుకోండి నేను ఇక్కడ ఒక పది దాకా వెల్లుల్లిపాయలు వేసుకున్నానండి అలాగే ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులను కూడా వేసుకోండి ఇలా నువ్వులని వేసుకున్న తర్వాత రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల పల్లీలను కూడా వేసుకోండి ఒక నిమిషం పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని ఇలా కలపండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోండి నెక్స్ట్ మనం స్టవ్ మీద మరొక బాండీని పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి ఆయిల్ కాస్తంత వేడెక్కిన తర్వాత ఒక కప్పు ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోండి వీటిని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఇలా కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోండి నెక్స్ట్ ఇందాక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకోండి నేను ఇందులోకి నీళ్ళు అనేవి వేయకుండా ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటున్నానండి బీరకాయల్ని ఎందుకంటే ఆయిల్లోనే ఉడికించుకోవడం వల్ల పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి ఇలా బీరకాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత ఇలా బాగా ఒకసారి మిక్స్ చేసుకుని ఇలా పైనుండి మూత పెట్టేసి ఐదు లేదా ఆరు నిమిషాల పాటు ఉడికించుకోండి ఐదు నిమిషాల తర్వాత మూతని తీసి ఇలా బాగా మిక్స్ చేసుకోండి చూడండి బీరకాయ ముక్కలు కాస్త మెత్తబడ్డాయి కదా ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకే టమాటో ముక్కల్ని కూడా వేసుకోండి నేను ఇక్కడ రెండు టమోటోల్ని తీసుకున్నాను నేను ఇక్కడ బాగా ఎర్రగా పండిన టమాటోల్ని వేసుకున్నానండి మీరు కావాలనుకుంటే మీ దగ్గర టమోటో కాయలు కనుక ఉంటే వేసుకోండి చాలా బాగుంటుంది పచ్చడి ఇంకా టేస్టీగా ఉంటుంది ఇలా బాగా మిక్స్ చేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోండి ఐదు నిమిషాల తర్వాత మూతని తీసి మరొకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోండి చూడండి బీరకాయ ముక్కలు అలాగే టమాటో ముక్కలు అన్నీ మెత్తగా అయ్యాయి కదండి ఇలా గరిటతో ఇలా ప్రెస్ చేస్తే గనక మెత్తగా అవ్వాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయ్యేంత వరకు పక్కన ఉంచుకోండి నెక్స్ట్ మనం మిక్సీ జార్ను తీసుకొని ఇందాక వేయించి పెట్టుకున్న పల్లీలు అలాగే పచ్చిమిర్చి నువ్వులు వీటిని చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకోండి అలాగే రుచికి సరిపడంత ఉప్పుని కూడా వేసుకోండి అలాగే ఇందులోకి వాష్ చేసి పెట్టుకున్న కొద్దిగా చింతపండుని కూడా వేసుకోండి ఇప్పుడు మూతను పెట్టేసుకొని బాగా గ్రైండ్ చేసుకోండి ఇలా వీటిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక స్పూన్ తీసుకొని ఇలా బాగా ఒకసారి మిక్స్ చేయండి నెక్స్ట్ ఇందులోకి ఇందాక ఉడికించి పెట్టుకున్న బీరకాయ టమాటో ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోండి అలాగే ఇందులోకి చిన్న బెల్లం ముక్కని కూడా వేసుకోండి ఇది వచ్చేసి ఆప్షన్ అండి మీరు కావాలనుకుంటే వేసుకోండి లేకుంటే లేదు ఇప్పుడు గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా కాకుండా ఇలా రోట్లో రుబ్బితే ఎలా అయితే ఉంటుందో అలా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకోవడం వలన రోట్లో చేసుకున్నట్టుగానే టేస్టీగా ఉంటుందండి మీరు కావాలంటే రోట్లో అయినా రుబ్బి చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి ఇప్పుడు మనం పచ్చడిలోకి పోపును వేసుకుందామండి పోపు కోసం రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత రెండు ఎండుమిరపకాయలను కూడా వేసుకోండి అలాగే చిలకర ఆవాల్ని కూడా వేసుకోండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పును అలాగే శనగపప్పును కూడా వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి పచ్చి కరివేపాకును కూడా వేసుకోండి ఇలా వేసుకున్న వీటిని దూరంగా ఫ్రై చేయండి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్న ఈ బీరకాయ పచ్చడి మొత్తం వేసుకోండి ఇలా బాగా పచ్చడి మొత్తం మిక్స్ చేసుకుంటూ రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోండి అంతే ఎంతో రుచికరమైన బీరకాయ పచ్చడి రెడీ అండి ఎంతో టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి కాస్త అంత నెయ్యిని వేసుకుని గనక తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి చూసారు కదండీ ఎంతో రుచికరమైన బీరకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదండి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో